ఈ శుక్రవారం వరకు తెలంగాణ సీఎం హస్తనలోనే ఉంటున్నారు. 3 నుంచి 4 రోజులు ఢిల్లీలో ఉండి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కేసీఆర్ కలవనున్నారు. తొలుత పీయూష్ గోయల్ ను కలిసి ఆయనతో చర్చించనున్నారు. తెలంగాణ మంత్రులు అలాగే రాత్రి 9 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. ప్రధాని మోదీని కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే అనుమతి కోరింది. భేటీల నేపథ్యంలో శుక్రవారం వరకు ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉంటారని తెలిసింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లు కేంద్రం చేపట్టాలంటూ ఇందిరా పార్క్ వద్ద స్వయంగా కేసీఆర్ ధర్నా చేపట్టారు. ఉప్పుడు బియ్యం కొనభూమిని కేంద్రం నుంచి వెలువడ్డ ప్రకటనపై మరింత అస్పష్టత కోరనున్నారు. ఆ మేరకు యాసంగిలో ఏ పంట వేయాలో రైతులకు సీఎం సూచించే అవకాశం ఉంది. మిగతా అంశాల ప్రస్తావన, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కూడా తేల్చాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. గిరిజన రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కేంద్రం తేల్చడం లేదని ఆగ్రహంగా ఉన్న కేసీఆర్ ఆ అంశాన్ని కూడా ప్రస్తావించనున్నారు. కేంద్రం తేల్చకపోతే గిరిజన పోరాటాలు చేస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చాలా కాలంగా ఉందని, దానిపై కేంద్రం ఏదో ఒకటి తెలిస్తే ఏం చేయాలో నిర్ణయించుకుంటామన్న ముఖ్యమంత్రి దానిపై కూడా స్పష్టత కోరనున్నారు.